పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తన స్వగ్రామం పోడూరు మండలం కొమ్ము చిక్కాల క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో జగన్ పవన్లపై ఫైర్ అయ్యారు. విభజన హామీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 13 కోట్ల రూపాయల్లో 1 రూపాయి విడుదల చేయకపోవడం దారుణమని జగన్ రాష్ట్రంలో బీజేపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారు. వైసీపీ, జనసేన, బీజేపీ పార్టీపై తమ వైఖరిని స్పష్టం చేయాలి అని రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే వైసీపీ నేడు బంద్కు పిలుపునిచ్చారు అన్నారు. క్లారిటీ లేని ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరమని జగన్, పవన్లు తమకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా, బీజేపీతో చీకటి ఒప్పందం ముఖ్యమో తెలపాలి అని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. 1,30,000 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాయి. 130,000 కోట్ల రూపాయలు డిమాండ్ని ఈరోజు కూడా 1 పైసా కూడా ప్యాకేజీ కింద శాంక్షన్ చేసిన దాఖలాలు కూడా లేదు. చేస్తామని కూడా చెప్తా ఉన్నారు ఈరోజు కూడా. ఇది ఆశాస్పదం, ఇది నమ్మశక్యం కాదు. ప్రత్యేకవాదా ఎవరు, ప్రత్యేక ప్యాకేజీ కూడా ఏమంటే ముఖ్యమంత్రి గారు యూటర్న్ తీసుకున్నారు, యూటర్న్ తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీల యొక్క మాటలే ఈరోజు భారతీయ జనతా పార్టీ మాట్లాడదు. భారతీయ జనతా పార్టీకి ఏజెంట్లుగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పాదయాత్రలో కానీ ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరికి ఈనాడు కూడా మాట్లాడిన పరిస్థితి. ప్రత్యేక హోదా గురించి కేంద్ర వైఖరిని ఏ రోజు కూడా నిశ్చితంగా మాట్లాడేది దాఖలాలు లేవు. వారి వైఖరిని ఎండగట్టే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు, వైఎస్ఆర్ పార్టీ లేదు, ఆఖరికి జనసేన పార్టీ. మేము ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాం, ప్రత్యేక హోదాని మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జనసేన నాయకులు ప్రవర్తన మాట్లాడుతున్నారు, వారు కూడా ఈరోజు కూడా స్పష్టమైన వైఖరిని, భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన వైఖరిని చెప్పడం ప్రతి రెండు రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర అధికార అది అని చెప్పి చెప్పడానికి ఈరోజే ప్రత్యేకవాదానికి సంబంధించిన సమస్య పరిష్కారం ఈ రాష్ట్రంలో ప్యాకేజీ ఇవ్వని పరిస్థితిని పక్కన పెట్టి ఇచ్చేటట్టు ప్యాకేజీ ఇవ్వలేని చెప్తూ కొన్ని రాష్ట్రాలు కొనసాగించడం వల్ల మేము యూటర్న్ తీసుకోవడం. ఆ ప్రత్యేక ప్యాకేజీ గురించి హోదా గురించి మాట్లాడుతూ ఉన్నారు, ప్యాకేజీ గురించి మళ్ళీ మాట్లాడలేదు. ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు కదా హోదా సంబంధించిన వరకు. ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకుంటే దానికి సంబంధించిన సమస్యల్లో కూడా ఈనాటి వరకు వారు మాదిగా చెప్పుకుని మా మేమే ఈ ప్రత్యేక హోదాకి అర్హులు అని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఎప్పటికప్పుడు బంధువులు ప్రకటించు మేము కూడా ఉన్నాం అని చెప్పి కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించడం ఇది అర్ధరహితం. ప్రజాని కన్ఫ్యూజ్ చేయడమే ప్రధాన ధ్యేయంగా వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఈరోజు ధర్నాకి కనిపించిందో, తద్వారా ఈ రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులు కానీ చిరు వ్యాపారులు కానీ వ్యాపార సంస్థలు కానీ మరి అలాగే ఫ్యాక్టరీస్ కానీ ఏదైతే రహదారికి సంబంధించిన ఏదైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వ్యవహారంలో వ్యక్తిగతంగా ఉండే వారి పనుల వ్యవహారంలో కూడా ట్రాన్స్పోర్ట్ కూడా లేని పరిస్థితులు ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిని ధర్నాలు చేయడం అనేది ఇది ఆశాస్పదం. క్లారిటీ లేని ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఇంతకన్నా దురదృష్టం లేదు ఈ రాష్ట్రానికి చెప్పడానికి నేను బాధపడతాను. అటువంటి పరిస్థితిలో ఈనాడు వారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున ఉంటలేని క్లారిటీ రావాలని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, లేదు వెనకబాటులో వారికి చీకటి ఒప్పందంలో ఉన్నారా, ఒప్పందం ఉంటే ఒప్పందం ఉన్నట్టు చెప్పండి పర్లేదు, లేదు మీ రాష్ట్రంలో హక్కుల కోసం మీ అందరూ కూడా కలిసి పోరాడదామంటే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు అనే వాళ్ళు మీకు కూడా అవమానం పంపించడం జరిగింది. ఈరోజు కూడా రండి ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికి ఒక రాజకీయ పార్టీగా
అధికార పార్టీకి ఎంతవరకు బాధ్యత ఉంటే ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర భక్తుల్ని కాపాడంలో, క్రియాశీలక రాజకీయాల్లో ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడంలో ముందుకు రావాలని వ్యతిరేకించినప్పుడు కూడా ప్రత్యేకంగా మరొక కమిటీ చేశాం. అలాగే రైల్వే జోన్ సంబంధించిన విశాఖపట్నం రైల్వే జోన్ సంబంధించిన ఫీజిబిలిటీ లేదన్నప్పుడు కూడా మేము చేయాలనుకున్నామని చెప్పి చెప్పడం ఇది నమ్మశక్యం కాదు. ఇవ్వండి, ఇచ్చి తీరవలసిందని చెప్పి నేను ఈ ప్రజలు తరఫున ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడంలో తెలుగుదేశం పార్టీ తరఫున కానీ ఒక ప్రజాస్వామ్య మంత్రిగా ఈ రాష్ట్రంలో సమాన సెక్రటరీ మంత్రిగా కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, రాష్ట్ర ప్రజల తరఫున కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. దాన్ని చేయండి. మీరేదైతే ఈవేళ ఎవరు అధికారులు ఉన్నా పార్లమెంట్ సాక్షిగా ఆనాటి హోదాలో ఉండే ప్రధానమంత్రి కానీ ఆనాటి ఉండే మంత్రి కానీ ఇచ్చిన హామీలన్నీ కూడా ఇన్సూరెన్స్ అనే ఒక వ్యవస్థ కింద పార్లమెంట్లో హక్కులు ఏదైతే పార్లమెంట్ ఇచ్చిన ఇన్సూరెన్స్ అన్నీ కూడా కమిట్మెంట్ వాల్యూ కలిగిన ప్రజాస్వామ్య విలువలు కలిగిన ఒక కమిటీ కూడా ఉంటుంది. దాని కమిటీలో కూడా శాసనసభ తరపున నేను కూడా పనిచేయను, మరొక వారి విషయం మాట్లాడుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు రిజైన్ చేయమంటా ఉన్నారు. ఈ హక్కుల సాధన కోసం మీరు ఎన్నికై శాసనసభకు రారు. రోడ్లంతా ఇవాళ ప్రజాస్వామ్యం కోసం, ప్రజల హక్కుల కోసం సమస్యలు తెచ్చుకోవడం ప్రయత్నం. ప్రతిపక్ష పార్టీగా ప్రజాస్వామ్యంలో పాత్ర వహించవలసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఉండదు, సమస్యలు మాట్లాడదు, రోడ్డు మీద వెళ్తారు, జీతాలు మాత్రం తీసుకుంటారు. అలాగే పార్లమెంట్కి ఎన్నికయ్యారు, పార్లమెంట్ సంబంధించి రాష్ట్ర హక్కులు కాపాడవలసిన పార్లమెంట్ మెంబర్గా వహిస్తున్న వైఎస్ఆర్ పార్టీ క్లారిటీ లేని పరిస్థితుల్లో రిజైన్ చేసుకుని ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ హక్కుల సాధన కోసం వారు చేస్తున్న ప్రయత్నం పార్లమెంట్ మెంబర్గా ఇటు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ చేస్తున్న సభ్యుల్ని కూడా రిజైన్ చేస్తామంటారు. మీ రాజ్యసభ సభ్యుల్ని ఎందుకు రిజైన్ చేయలేదని అడుగుతాం. చేసేటప్పుడు లోక్సభే కాదు రాజ్యసభ కూడా రిజైన్ చేయండి, తర్వాత డిఫరెంట్గా మీకు ఆలోచించబట్టి మేము ఆలోచిస్తాం. మేము కూడా చదువుతున్నారు తెలుగుదేశం పార్టీ తరఫు కూడా కొన్ని విషయాల్లో మీరు స్వార్థ రాజకీయాలతో చీకటి ఒప్పందాలతో ఈ రాష్ట్రాన్ని అధోగతి చేయొద్దని మాకు ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజల ప్రయోజనాల కోసం ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నా లేకపోయినా పోట్లాడుతున్న పరిస్థితిలో ఈనాడు ప్రతిపక్ష పార్టీగా మేము కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం మిమ్మల్ని కూడా కాపాడమని మరొక్కసారి ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రయోజనాలు గండి కొట్టే భారతీయ జనతా పార్టీతో మేము ఉన్నాం, మేము మాట్లాడలేమని చెప్పండి. మాకు ప్రజా ప్రయోజనాలు కాదు, మాకు అధికారమే కావాలని చెప్పండి. మాకు అధికారం కోసం తాకట్టు పెడతానని చెప్పండి. ఆ విషయం మీద క్లారిటీ ఇవ్వమని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ పార్టీని డైరెక్ట్గా కూర్చుంది.